హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అమేజింగ్ స్టాఫ్ ఆన్లైన్ స్టడీస్ సర్కిల్ సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి రేర్ అండ్ టాప్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుంటాము సో మనము నిన్న కూడా జాగ్రఫీకి సంబంధించినటువంటి రేర్ అండ్ టాప్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకున్నాము కొంచెము రేర్గా అనిపిస్తున్నట్టు కాన్ఫిడెన్స్ పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు నోట్ చేసుకున్నాము సో ఎలాగో రెగ్యులర్గా ఇచ్చేటువంటి పీవై క్యూస్ని ఇస్తుంటాము బట్ అవే రిపీట్ అవుతూ ఉంటాయి దానివల్ల కొంచెము డిఫరెంట్గా అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఇలాంటి చదివినప్పుడు మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ డౌన్ అయినప్పటికీ కొంచెం జాగ్రత్త పడేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సో మోడ్రన్ హిస్టరీకి సంబంధించి స్టార్టింగ్ నుంచి రేర్గా ఉన్న వాటిని మనం సేకరించడం జరిగింది ప్రీవియస్ యూపీఎస్ నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి ఉన్నటువంటి యూపీఎస్సీ క్వశ్చన్స్ని కూడా మనం దీంట్లో ఇంక్లూడ్ చేసుకొని ఉన్నాము సో దిస్ వీడియో యూస్ఫుల్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ ఏపీ హైకోర్టు సంబంధించి ఎగ్జామ్ రాసే వాళ్ళకి అలాగే ఏపీపిఎస్సి అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించి అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది సో ఫస్ట్ క్వశ్చన్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫు తరఫున బెంగాల్ ఏజెంటుగా ఉంటూ మొదటి గవర్నర్గా ఈ క్రింది బ్రిటిష్ అధికారి వ్యవహరించారు ఆప్షన్స్ విలియం జోసెఫ్ వారన్ హేస్టింగ్స్ విలియం హెడ్జెస్ మన్రో సో మనకి క్వశ్చన్స్ని మనము బాగా క్లియర్గా చదవాలి మొదటి గవర్నర్ జనరల్ అన్నప్పుడు మనకు తెలిసినటువంటి వ్యక్తులు కనపడతారు కానీ ఇక్కడ అడిగింది మొదటి గవర్నర్ ఎవరని చెప్పి అడగడం జరిగింది సో ఆన్సర్ వచ్చేసి విలియం హెడ్జెస్ విలియం హెడ్జెస్ నెక్స్ట్ ఔరంగజేబు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ క్రింది సంవత్సరంలో ఫర్మానా జారీ చేసి వర్తకం కోసం అనుమతించాడు ఆప్షన్స్ సిక్స్టీన్ సిక్స్టీ త్రీ సిక్స్టీన్ సెవెంటీ ఫోర్ సెవెంటీన్ నాట్ ఫైవ్ సిక్స్టీన్ సిక్స్టీ సెవెన్ సో మనకి ఎలా అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కుతుబ్ షాహీల్ కాలంలో ట్రేడ్కి సంబంధించి బంగారు ఫర్మానా ఇస్తారు అంటే నథింగ్ బట్ ఆ స్వేచ్ఛ వాణిజ్య పత్రాలు ఇవ్వడం అన్నని ఫర్మానా అని చెప్పి అంటారు అంటే ఫ్రీ ట్రేడ్ పాలసీకి సంబంధించి అనమాట ఇది సో ఆన్సర్ వచ్చేసి సిక్స్టీన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీన్ సిక్స్టీ సెవెన్ తర్వాత క్వశ్చన్ అలీవర్ది ఖాన్ పదిహేడు వందల నలభై సంవత్సరంలో బెంగాల్ నవాబుగా స్వాతంత్రం ప్రకటించుకునే నాటికి మొఘల్ చక్రవర్తిగా ఎవరున్నారు ఆప్షన్స్ జహందర్ షా అహ్మద్ షా రెండవ షా ఆలం మహ్మద్ షా సో మనకి అలీవర్ది ఖాన్ సెవెంటీన్ ఫార్టీ అంటే అసలు యాక్చువల్గా బెంగాల్కి సంబంధించి కానీ మనం కానీ చూస్తే మొఘల్ సామ్రాజ్య కాలంలో మనకి అత్యంత ఐశ్వర్యవంతమైనటువంటి రాష్ట్రంగా బెంగాల్ ఉండేది సో ఆనాటి కాలంలో మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబుతో బెంగాల్ గవర్నర్గా నియమిపబడింది వచ్చేసి ముర్షిద్ కులీఖాన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆధునిక బెంగాల్ రాజ్య స్థాపకుడుగా మనము ముర్షిద్ కులీఖాన్ చెప్పుకుంటాము బట్ తర్వాత పరిస్థితుల నేపథ్యంలో కొంచెం అంతా మారిపోయి అలీవర్దికాన్ను రాజ్యంలోకి రావడం జరుగుతుంది సో అలీవర్దికాన్ను సెవెంటీన్ ఫిఫ్టీ నుంచి సెవెంటీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు బెంగాల్ పరిపాలకుడుగా వ్యవహరించాడు సెవెంటీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు సో ఫిఫ్టీ సిక్స్ అనే మాట గుర్తుపెట్టుకోండి ఎందుకంటే భారతదేశ గతిని మార్చినటువంటి సంవత్సరం అది దాని గురించి కూడా ఇక్కడ క్వశ్చన్ ఉంది చూద్దాము సో ముందైతే దీనికి ఆన్సరు మహ్మద్ షా మహమ్మద్ షా సో ఇక్కడ మన క్వశ్చన్ ఉంది సిరాజ్ ఉద్ ఔలా తొలి పేరు ఏమిటి ఆప్షన్స్ మీర్జా మహమ్మద్ అలీం షా రసూల్ ఫజల్ మీర్జా సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకంటే సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు మనకి అలీవర్ది కానే బెంగాల్ నవాబుగా ఉన్నాడు అలీవర్దీ ఖాన్ మరణించిన అనంతరం బెంగాల్ సింహాసనాన్ని అధిష్ఠించింది ఆయన పెద్ద మనవుడు అతడే సిరాజ్ ఉద్దౌలా ఇతన్నే మనము మీర్జా మహ్మద్ అని చెప్పి కూడా పిలుస్తాము ప్రీవియస్ బిట్ ఇది మీర్జా మహ్మద్ సో కంప్లీట్గా చెప్పాలంటే ఇతడు తొలి నుంచి కూడా బ్రిటిష్ వారికి వారి యొక్క ఐడెంటిటీని గుర్తించడానికి ఇష్టపడని వ్యక్తి ప్లస్ వాళ్ళ ఉనికిని కూడా సహించుకోకుండా ఉండేవాళ్ళు సో అందుకని చెప్పి ఇతనికి బెంగా బ్రిటిషర్స్కి కొంచెం ఇష్యూ ఉండేది సో ఇతను పట్టాభిషేకం చేసుకునే టైంలో కూడా సో ఇతని బెంగాల్ నవాబుగా మేము గుర్తించము అని చెప్పి బాహాటంగా బ్రిటిష్ వాళ్ళు చెప్పారని చెప్పి అంటుంటారు నెక్స్ట్ హుగ్లీ దోపిడీ ఈ క్రింది సంవత్సరంలో జరిగింది ఆప్షన్స్ సిక్స్టీన్ థర్టీ ఎయిట్ సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఎయిటీ సిక్స్ సిక్స్టీన్ నైంటీ సిక్స్ ఆన్సరు సిక్స్టీన్ ఎయిటీ సిక్స్ సిక్స్టీన్ ఎయిటీ సిక్స్ షాక్ ఆఫ్ హుగ్లీ నెక్స్ట్ శోభా సింగ్ అనేటువంటి జమీందారు ఈ క్రింది ఏ జిల్లాలో సిక్స్టీన్ ఎయిటీ సిక్స్లో తిరుగుబాటు లేవతీశారు సో మనకి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్కి ముందు ఉన్నటువంటి తిరుగుబాట్లు అన్నీ కూడా ఇంపార్టెంట్ సో మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే శోభాసింగ్ అనేటువంటి జమీందారు ఎక్కడ తిరుగు ఏ ప్రాంతంలో తిరుగుబాటు చేశారు ఆన్సర్ బుర్ద్వాన్ బుర్ద్వాన్లో ఆ శోభాసింగ్ అనేవారు తిరుగుబాటు చేయడం జరిగింది తిరుగుబాటు చేయడం జరిగింది నెక్స్ట్ పోర్టు విలియం ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో నిర్మితమైంది పోర్టు విలియమ్స్ ఆప్షన్స్ అక్బర్ జహంగీర్ షాజహాన్ ఔరంగజేబ్ సో అందరికీ కూడా ఈ ప్రావిన్సెస్ సంబంధించి మనకి స్టార్టింగ్లో చెన్నై సమీపంలో వీళ్ళొక కోటని కొట్టు కట్టుకుంటారు దాని తర్వాత ముంబై దగ్గర దాని తర్వాత కలకత్తా దగ్గర అలాగా మనకి మూడు నిర్మించుకోవడం జరుగుతుంది సో ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే పోర్టు విలియమ్స్ సంబంధించి సో ఆ టైంలో ఎవరున్నారు అంటే ఔరంగజేబు మొఘల్ చక్రవర్తిగా ఉన్నాడు సో ఈ పాయింట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఔరంగజేబ్ ఉన్నంత వరకు వీరి ఎవరికి కూడా ఇష్యూస్ వచ్చేటివి కాదు వన్స్ ఔరంగజేబ్ చనిపోయాక తర్వాత వచ్చినటువంటి మళ్ళీ మొఘల్స్ ఒక రకంగా చెప్పాలంటే ఏపీఎస్సి ప్రకటించినటువంటి సిలబస్లో ముఖ్యంగా కడపటి మొగల్స్ నుంచే సిలబస్ని వాళ్ళు స్వీకరించడం జరిగింది ఇంతకుముందు ఒకసారి వాళ్ళు క్లారిటీ కూడా దాని గురించి ఇచ్చారు సో మోడ్రన్ ఇండియా అన్నప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలన్నప్పుడు కడపటి మొగల్స్ అన్నారు వన్స్ మనకి ఔరంగజేబు తర్వాత వచ్చే వాళ్ళందరినీ కూడా కడపటి మొగల్స్ అని చెప్పి పిలుస్తాము తర్వాత సిక్స్టీన్ నైంటీలో కలకత్తా పట్టణ నిర్మాణం ప్రారంభించిన ఘనత ఎవరికి దక్కుతుంది అని చెప్పి క్వశ్చన్ అడిగారు జాబ్ చార్నాక్ విలియం పెర్నీ విలియం హీత్ క్లైవ్ ఇంపార్టెంట్ సో ఈ కలకత్తాకు సంబంధించి ఆనాటి కాలంలో చాలా జరిగాయి సో ముందైతే ఆన్సర్ చూద్దాము దీనికి చార్నాక్ జాబ్ చార్నాక్ దాని యొక్క నగర నిర్మాతగా మనము చెప్పుకోవచ్చు సో బెంగాల్లో ఆంగ్లేయులకు ఉన్నటువంటి ప్రధాన వర్తకం కలకత్తే కానీ వన్సు సిరాజుద్దౌలా రాజ్యాభిషేకం చేసుకున్నాక కలకత్తాని ఆక్రమించి దానికి ఆలీ నగర్ అనే పేరు పెట్టారు ఆలీ నగర్ అనేటువంటి పేరు పెట్టాడు సో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే దీనికి లింకుగా సో కలకత్తా నగరాన్ని ఆక్రమించినటువంటి సిరాజు దానికి ఏమని పేరు పెట్టారు అన్నప్పుడు నగర్ అనేది గుర్తుపెట్టుకోండి సో దానికి తర్వాత నగర్ పాలకుడుగా సిరాజు ఉద్దోలా మాణిక పెట్టాడు తర్వాత అతను లంచం తీసుకొని క్లైవ్కి మళ్ళీ ఇవ్వడము ఇదంతా కూడా సెకండరీ సో ఆలీ నగర్ అనేది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బెంగాల్ నుండి ఇంగ్లాండ్కు ఎగుమతి చేసే వాటిలో ప్రధానమైనది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫ్రీక్వెంట్లీగా అడుగుతారు గాజు ఇనుము చక్కెర సిల్క్ వస్త్రాలు సో ఆన్సర్ వచ్చేసి సిల్క్ వస్త్రాలు సో వన్స్ మనం అలా చేస్తూ ఉండే వాళ్ళము ఎప్పుడైతే వాళ్ళు మనకి ఈ వీల్ని కలుగున్నారో దాని తర్వాత ఎవ్రీథింగ్ చేంజ్డ్ అనమాట మనల్ని ఒక మార్కెట్గా తీసుకోవడం జరిగింది సో ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున బెంగాల్ గవర్నర్గా పదిహేడవ శతాబ్దంలో పనిచేసిన వారిలో గొప్పవాడు ఆప్షన్స్ సర్ జాన్ చైల్డ్ క్లైవ్ రాబర్ట్ సర్ జోషియా చైల్డ్ సో పదిహేడవ శతాబ్దము సర్ జోషియా చైల్డ్ సర్ జోషియా చైల్డ్ అలా పద్దెనిమిదో శతాబ్దం అన్నప్పుడు మనకి మారుతుంది అక్కడ అడిగింది పదిహేడవ శతాబ్దము సో ఆప్షన్స్ నెక్స్ట్ క్వశ్చన్ హుగ్లీ వద్ద ఇంగ్లీష్ వారి వర్తక కేంద్రం ఏ సంవత్సరంలో నెలకొల్పడం జరిగింది చాలాసార్లు అడిగినటువంటి బిట్ ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ టూ సిక్స్టీన్ ఫిఫ్టీ త్రీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండ్ సిక్స్టీన్ ఫిఫ్టీ నైన్ సో క్వశ్చన్ కూడా చూడండి అంతా ఫిఫ్టీ సిరీస్లో ఇచ్చారు కన్ఫ్యూజ్ చేసేదానికి ఎక్కువగా సో ముందైతే దీనికి ఆన్సరు సిక్స్టీన్ ఫిఫ్టీ టూ సిక్స్టీన్ ఫిఫ్టీ టూ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అలీనగర్ సంధి పదిహేడు వందల యాభై ఏడులో ఫిబ్రవరిలో వీరి మధ్య జరిగింది ఆప్షన్స్ సిరాజ్ ఉద్దౌలా మీర్ జాఫర్ సిరాజ్ ఉద్దౌలా రాబర్ట్ క్లైవ్ రాబర్ట్ క్లైవ్ అండ్ మీర్ కాసిమ్ ఏది కాదు చాలా ఇంపార్టెంట్ ఒక రకం చెప్పాలంటే ఇక్కడి నుంచే మొత్తం మనకు అర్థమైపోతుంది సీన్ అంతా సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ సిరాజ్ ఉద్దౌల రాబర్ట్ క్లైవ్ సిరాజ్ ఉద్దౌల రాబర్ట్ క్లైవ్ సిరాజ్ ఉద్దౌల రాబర్ట్ క్లైవ్ నెక్స్ట్ సో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎవ్రీథింగ్ అబౌట్ మనం ఈ క్వశ్చన్ గురించే చూస్తుంటాము చిన్నప్పటి నుంచి కూడా ఈ లెసన్ విన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా కొంత బాధ హృదయము అండ్ ఒక రకమైన ఫీలింగ్తో ఉంటారు ఈ లెసన్ జరిగేటప్పుడు అదే ప్లాసీ యుద్ధం ఒక రకంగా చెప్పాలంటే బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన లేదా బెంగాల్ ఆక్రమణ అని చెప్పి కూడా పిలుపుకోవచ్చు సో యుద్ధం ఏ రోజున జరిగిందన్నారు చాలాసార్లు అడిగారు బిట్టిది జూన్ పదమూడు పదిహేడు వందల యాభై ఏడు జూన్ ఇరవై ఏడు పదిహేడు వందల యాభై ఏడు జూన్ మూడు పదిహేడు వందల యాభై ఏడు జూన్ ఇరవై మూడు పదిహేడు వందల యాభై ఏడు సో దీనికి ఆన్సర్ వచ్చేసి జూన్ ఇరవై మూడు సో ఏంది పరిస్థితి సో ఒకసారి దాని గురించి ఒక వన్ మినిట్ మాట్లాడుకుందాము సో సిరాజు ఎలాగైనా సరే దింపేయాలి అని అనుకున్నటువంటి బ్రిటిషర్సు అతని యొక్క సైన్యాధ్యక్షులైనటువంటి కొంతమంది మీర్ జాఫర్ అండ్ వాళ్ళ కొడుకు వాళ్ళందరూ కలిసి అతనికి ద్రోహం చేయడము తద్వారా అతను జూన్ ఇరవై మూడు పదిహేడు వందల యాభై ఏడులో జరిగినటువంటి యుద్ధంలో కంప్లీట్గా ఓడిపోవడం జరుగుతుంది దీని అంతటికీ కూడా కారణము మీర్ జాఫరు ఒక రకంగా కానీ చెప్పాలంటే మీర్ జాఫర్ని భారతదేశపు ద్రోహిగా కూడా పిలుస్తూ ఉంటారు సో దాని తర్వాత కంప్లీట్గా మనకి మారిపోతూ ఉంది సో మీర్ జాఫర్ ఎప్పుడైతే బెంగాల్ నవాబ్ అవుతారో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు అన్నీ కూడా ఒక రకంగా కంప్లీట్గా తీసుకుంటే దస్తక్లు ఇవి కూడా టాపిక్ ఇక్కడే వస్తుంది సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తాను మీర్ జాఫరు యొక్క పనితనం నచ్చినటువంటి బ్రిటిషర్సు అతన్ని తొలగించి మీర్ కాసిమ్ని దింపుతాడు రాజుగా చేస్తారు రాంబాబుగా ఈ మీర్ కాసిం ఎవరంటే మీర్ జాఫర్ యొక్క అల్లుడు సో ఇతను కొంచెం సమర్థవంతమైనటువంటి పాలకుడు మీర్ కాసి సో అందుకని చెప్పేసి వాళ్ళకి కొన్ని గెలిచినందుకు కొన్ని కొన్ని ప్రాంతాలు ఇచ్చేసి ఇతడు బెంగాల్ రాజధాని ముర్షిదాబాద్ నుంచి మాంగేరికి మార్చుకొని కొంచెం ఇబ్బంది లేకుండా పరిపాలన సాగిస్తూ కొంచెము స్వేచ్ఛ స్వేచ్ఛగా జీవిస్తూ ఉండేవాడు బట్ ఆంగ్లేయులకి బెంగాల్ నవాలకి మధ్య అభిప్రాయ భేదాలు రావడం జరుగుతుంది దానికి కారణము దస్తక్లు దస్తల గురించి ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే టూ థౌజండ్ నైన్టీన్ గ్రూప్ టూ బిట్టిది స్వేచ్ఛ వాణిజ్య పత్రాలు లేకుండా ఫ్రీ పాసులతోనే వ్యాపారం చేసుకునే దాన్ని దస్తక్లు అంటారు సిచ్యువేషన్ వచ్చింది అందుకే చెప్పాను దాని గురించి నెక్స్ట్ ప్లాసీ యుద్ధములో సిరాజ్ ఉద్దవుల ఓటమికి గల ముఖ్య కారణము ఆప్షన్స్ సైనిక లోపము బ్రిటిష్ వారి వ్యూహరచన సిరాజ్ అధికారులైనటువంటి రాయ్ దుర్లబ్ మీర్ జాఫర్ నమ్మక ద్రోహము సిరాజ్ వ్యక్తిగత బలహీనత అందరికీ తెలుసు ఇందాక కూడా మనం డిస్కస్ చేసుకున్నాము ఆన్సర్ వచ్చేసి సిరాజ్ అధికారులైనటువంటి రాయ్ దుర్లభు మీర్ జాఫర్ ఈ మీర్ జాఫర్ యొక్క కొడుకు అయినటువంటి మిరాన్ అనేవాడే సిరాజ్ యుద్ధాలని తలని ఖండిస్తాడు నరికేస్తాడు నెక్స్ట్ క్వశ్చన్ బక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగింది ఆప్షన్స్ నవంబర్ ఇరవై రెండు పదిహేడు వందల అరవై నాలుగు డిసెంబర్ ఇరవై రెండు పదిహేడు వందల అరవై నాలుగు అక్టోబర్ ఇరవై రెండు పదిహేడు వందల అరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై రెండు పదిహేడు వందల అరవై నాలుగు సో సే మనకి ఎప్పుడైతే ఈ క్లాస్ యుద్ధం ఉందో అది బ్రిటీషు సామ్రాజ్యానికి అంకురార్పణ లాంటిది దాని తర్వాత ఎప్పుడైతే బక్సార్ యుద్ధంలో వీళ్ళు ఓడిపోతారో అది వాళ్ళ యొక్క స్థానాన్ని సుస్థిరతం చేసింది అది అంకురార్పణ చేస్తే ఇది సుస్థిరం చేసింది సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంటు ఆన్సర్ వచ్చేసి అక్టోబరు ఇరవై రెండు పదిహేడు వందల అరవై నాలుగు సో మీర్ కాసిం కూటమి సో మీర్ కాసింకి వీళ్ళకి ఎందుకు జరిగిందంటే మీర్ కాసిం తర్వాత స్వేచ్ఛగా జీవించడం జరిగింది సో మీర్ ఖాసింకి బ్రిటీషర్స్కి పడదు కాబట్టి సో మీర్ ఖాసి బ్రిటీషర్స్ మీద యుద్ధం ప్రకటిస్తాడు పదిహేడు వందల అరవై నాలుగులోనే ఆ యుద్ధం జరిగింది సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే టీమ్ బక్సార్ ఎవరెవరు ఉన్నారంటే మీర్ ఖాసింతో పాటుగా అయోధ్య నవాబు అయినటువంటి షోజా ఉద్దౌల వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే బక్సార్ యుద్ధంలో సపోర్టెడ్గా పనిచేసినటువంటి నవాబు ఎవరు అని చెప్పి అడుగుతారు అది అయోధ్య నవాబు అయినటువంటి షోజా ఉద్దౌవ్లా అండ్ కడపటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి షా ఆలం టూ సో చెప్పాలంటే భారతదేశం మొత్తం ఒకవైపు ఉంది ఒక ఒకవైపు ఉన్నారు యుద్ధం జరిగింది దాని పేరే బక్సార్ యుద్ధము అక్టోబర్ ఇరవై రెండు పదిహేడు వందల అరవై నాలుగు ఓడిపోవడం జరిగింది నెక్స్ట్ ప్లాసీ యుద్ధానంతము రాబర్ట్ క్లైవ్ ఇంగ్లాండ్కి వెళ్ళిన తర్వాత బెంగాల్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించింది ఎవరు వాన్ సిత్తార్ రాబర్ట్ జాన్సన్ హాల్వెల్ విలియం జోన్స్ సో ఆన్సర్ వచ్చేసి వాన్ సిత్తార్ బక్సార్ యుద్ధంలో మీర్ ఖాసిమ్కి అండగా నిలిచిన వ్యక్తి ఎవరు సో హైదరాబాద్ నవాబ్ అయోధ్య లేదా అవధ్ నవాబ్ ఒకసారి అయోధ్య ఇవ్వరు ఓన్లీ అవర్దిస్తారు మైసూర్ నవాబు ఏదీ కాదు సో ఇందాక కూడా దీని గురించి చెప్పాను గొప్పగా అయోధ్య నవాబు లేదా అవుద్ నవాబు అయోధ్య అయినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు అందుకే అవుద్ కూడా ఉంచుంది అక్కడ నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్ రాష్ట్ర దివానీ హక్కులు ఇస్తూ మొఘల్ చక్రవర్తి ప్రత్యేక ఫర్మానాను పన్నెండు ఆగస్టు పదిహేడు వందల అరవై ఐదులో జారీ చేశాడు ఆప్షన్స్ మహమ్మద్ షా ఫరూక్సియార్ రెండో షా ఆలం రెండో బహదూర్ షా సో సెవెంటీన్ సిక్స్టీ ఫైవ్లో జరిగిన ఒప్పందం పేరే అలహాబాద్ సంధి ఎవరెవరి మధ్య జరిగింది అంటే బెంగాల్ మొఘల్ చక్రవర్తి అయినటువంటి షా ఆలం బెంగాల్ చక్రవర్తి అయినటువంటి షా ఆలము అయోధ్య నవాబు అయినటువంటి షోజా ఉద్దవుల మరియు రాబర్ట్ క్లైవ్ మధ్య జరిగింది సో అయోధ్య నవాబు తనని మల్లా నవాబుగా ఉంచినందుకు గాను షూజా ఉద్దావ్లా ఆంగ్లేయులకి దాదాపు ఒక ఇరవై లక్షల దాకా అమౌంట్ ఇస్తాడు దాని తర్వాత ఇంకా మీకు తెలిసిందే అలహాబాద్తో పాటు ద్వంద్వ పాలన ప్రవేశపెట్టడం జరిగింది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సు బోర్డ్ ఆఫ్ కంట్రోల్సు అనేటువంటి ఒక వ్యవస్థ ఏర్పడ్డము దాని తర్వాత అది సెవెన్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ వరకు కంటిన్యూ అవడము అంతా కూడా మనకి ఇంట్రెస్టెడ్గా ఉంటుంది నెక్స్ట్ నా ఎయిటీన్ ఫార్టీ త్రీలో ఆంగ్లేయులపై సింధు అమీర్లు దాడి చేసినప్పుడు తప్పించుకున్నటువంటి ఆంగ్ల అధికారి ఎవరు అవుట్రాయ్ నేపియర్ ఎలెన్బర్ చార్లెస్ ఫిలిప్ తో తప్పించుకున్న ఆంగ్ల అధికారి వచ్చేసి అవుట్రాయ్ ఎయిటీన్ ఫార్టీ త్రీలో ఆంగ్లేయుల మీద సింధు అమీర్ల దాడి జరుగుతుంది ఇంపార్టెంట్ మొదటి ఆఫ్ఘాన్ యుద్ధంలో ఆంగ్ల సైన్యాలను ఎదుర్కొన్న ఆఫ్ఘన్ సేనాధిపతి ఆప్షన్స్ దోస్త్ మహమ్మద్ దోస్త్ అలీ ఖాసీం అజీముల్లా ఆన్సర్ వచ్చేసి దోస్త్ మహమ్మద్ అండి సో ఇక్కడ మనము ఒక చిన్న క్వశ్చను మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ని మొదటి కర్ణాటక యుద్ధము ఏ సంధితో ముగిసింది ఎందుకంటే కర్ణాటక యుద్ధాలు కొన్ని జరిగాయి ఒక మూడు జరిగాయి అనుకుంటే ఒక్కొక్క యుద్ధానికి ఒక్కొక్క కారణం ఉంటే ఒక్కొక్క యుద్ధము ఒక కారణం వల్ల లేదా ఒక సంధి వల్ల యుద్ధం అనేది ఎండ్ అయ్యేది సో కారణము తెలిసి తెలియజెప్పండి మొదటి కర్ణాటక యుద్ధానికి గల కారణము మరి ఏ సంధితో ముగిసింది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి సో అది ఈరోజు మనము దీనికి సంబంధించి ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మోడర్న్కి సంబంధించి అండ్ ఏ అయినా కానీ సేమ్ టాప్ సేమ్ సిలబస్ అండ్ సేమ్ టైప్ టాపిక్స్ కాబట్టి సో జూనియర్ అసిస్టెంట్ కావచ్చు హైకోర్టు కావచ్చు ఏఈ కావచ్చు లేదంటే హార్టికల్చరు పిఆర్ఓ ఏదైనా కానీ సేమ్ సిలబస్ కాబట్టి జస్ట్ అలా రివైజ్ చేసుకోండి మీరు అలా మొబైల్ పెట్టుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని జస్ట్ క్లాస్ ఓపెన్ చేసుకొని చెవులో పెట్టుకొని వింటూ ఉంటే ఆటోమేటిక్గా మీకు లిటిల్ బిట్ మనము ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం కాబట్టి అలా గుర్తుండిపోతూ ఉంటుంది సో థ్యాంక్ యూ ఎవరైతే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ